రీఎంబర్స్మెంట్ సర్టిఫికెట్ బిల్తో అటాచ్ చేసి పెడుతున్నా, వెంటనే ఫైల్ చేయమని నీ క్లర్క్తో చెప్పు, మర్చిపోతే ప్రాబ్లం అవుద్ది. వెళ్దామా? ఓ, బ్యాగ్ కూడా ఉందా? ఏ రాజేష్, నువ్వు నవ్వాలనుకుంటే నవ్వేసి తర్వాత వెళ్దు. కొట్టాను. ఎలా ఉన్నా చూడు, బ్యాట్మెన్ లాగా. వర్షం గట్టిగా పడుతుందా? ఓకేరా, ఫీజ్ తీసుకో, వెళ్తాను. నేను మధ్యాహ్నం వరకు లీవ్ పెట్టా, ఈరోజుకి ఇంకో క్లాస్ ఉంది. సరే, ఏదైనా అవసరమైతే నాకు కానీ షాల్ని కానీ మామాట పడకుండా కాల్ చేయి, కాల్ చేయకుండా షో చేయకు. సరే, వెళ్ళండి సార్, వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పుకోండి ముందు. బేబీ, మొహం మీద మాస్క్ చిరాగ్గా ఉందని తీసేయకు, తీసేసామంటే ఆ ముక్కు షేప్ సరిగ్గా సెట్ అవ్వదు. సరే, ఇక బయలుదేరు, లేదంటే సెక్షన్ 184 కింద నిన్ను నీ కార్ని సీజ్ చేయించి బొక్కలో తోయిస్తా. తోయిస్తావు తోయిస్తావు. నాకైతే అసలు ఏం కనిపించట్లేదు. ఒసే కత్రి, కత్రినా, కొంచెం ఇది సర్చ్ చేసి వెళ్ళు. అమ్మా, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేదు, బాగా వర్షం పడుతుంది. మావే కెమెరా ఆఫ్ అంతే. అక్కడ బాగా వర్షం పడుతుందంట. ఎరా, నేను 17వ తారీఖున ఇక్కడ బయలుదేరి 18 పొద్దున్నే నీ దగ్గరకు వస్తాను. బేబీ, వినపడుతుందా నీకు? ఎయిర్పోర్ట్ ఉదయాన్నే వస్తావుగా నువ్వు. హలో, సంతా గోపాల్ లీవ్ లో ఉన్నాడా ఏంటి? లేదు సార్, వచ్చాడు. ఈ రోజు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు? అవును, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వాడిని పిలిచి వెంటనే క్లీన్ చేయమను సార్. సీజే ఉన్నారా? ఉన్నారు సార్, తన ఛాంబర్ లో ఉన్నారు.
ఈ బాక్సెస్ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ దీన్ని వాడతారు. ముక్కు సెట్ అవ్వడానికి బ్రిడ్జ్లా ఉపయోగపడుతుంది. వాళ్ళది వాడటానికి ఒక కారణం ఉంటుంది. ఓకే, నౌ టెల్ మీ, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టు దట్ గై ఆన్ ద బైక్? అసలు ఆలోచించావా? అది కార్ని రాసుకుంటూ వెళ్ళినందుకు ఏంటి? వాడు నోటికి వచ్చినట్టు పిచ్చి తిట్లు తిట్టాడు, అందుకని నువ్వు వాడిని చేసి చేసి గుద్దేశావు. అంతేగా, నువ్వు ఇంకా లా కాలేజ్లో స్టూడెంట్ యూనియన్ లీడర్వి కాదురా, ఓ జ్యుడిషియల్ ఆఫీసర్వి, అది మర్చిపోద్దు. సార్ మీటింగ్. లా సెక్రటరీ గెస్ట్ హౌస్లో ఉన్నాడు, రా వెళ్దాం. నేను ఆయనకు కాల్ చేస్తాను. నీ మీద ఇంకా ఏమైనా కోపం ఉంటే ఈ మొహం చూడంగానే పోద్ది. నేను రాలేను సార్. రా. యా, 8:00, 8:00 నేను వచ్చేస్తాను. ఓకే. ఆ అబ్బాయి పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పోలీస్ ఆఫీసర్స్ని ఎంత హేట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదుగా, అందరూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ట్రాఫిక్ డీసీపీ కొత్తగా ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. జడ్జికి సంబంధించిన కేసు, మీ కెరియర్కి ప్రాబ్లం వద్దని అతని మీద ఫోర్స్ చేస్తే అతనే ఇష్యూని సెటిల్ చేశాడు. ప్రమోషన్కి దగ్గరగా ఉన్న టైంలో అసలు ఇలాంటి బ్లెండర్ మిస్టేక్స్ ఎందుకు చేస్తున్నావు బేబీ? అందుకే నీకు ఇష్టమైనదని తెలిసిన లా సెక్రటరీని కలవడానికి బలవంతంగా తీసుకెళ్తున్నాను. ఈరోజు రాలేను. నేను ఏదో ఒకటి వాకి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వే వెళ్ళి కలిసిరా, నేను ఇక్కడ దిగిపోతాను. శివ సార్, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర సైడ్లో ఆపు. ఓకే. కొడుకు కూడా తీసుకురాలేదు, ఏంటో ఈ కుంభవృష్టి. కుంభవృష్ట? అసలు వర్షం ఎక్కడుందిరా? బేబీ ఏమైంది? శివ సార్, జనరల్ హాస్పిటల్కి పోనీ. ఓకే సార్. నువ్వు వెళ్ళి డాక్టర్ బషీర్ని కలువు ఒకసారి. బేబీ, డాక్టర్ని కలిసాక నాకు ఫోన్ చేయి. ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకో. నువ్వు జాయిన్ అయ్యేప్పుడు మన సైడ్ నుంచి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నిజం చెప్పాలంటే వాళ్ళ ర్యాష్గా బైక్స్ నడిపేవాళ్ళని నాకు కూడా చితక కొట్టేయాలనిపిస్తుంది. కొంచెం బట్టతలు వచ్చేసింది అనుకో, బట్ ఐఆమ్ స్టిల్ ఫిట్. నీలో ఎలాంటి ప్రాబ్లం లేదు మ్యాజిస్ట్రేట్. వర్షం కురవటం దానంతటా అదే ఆగిపోతుందిలే. ఇప్పుడు నువ్వున్న ఈ స్టేజ్ లైఫ్లో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. చాలామంది దాన్ని దాయటానికి ట్రై చేస్తారు, కొందరు మర్చిపోవాలని చూస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దానికి మెలికలు తిరిగిన పేరు కూడా ఉంది.
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాక్సిడెంట్ జరగడంతో షాక్. అంతకంటే ఏమి లేదు. టెన్షన్ పడకూడదని బషీర్ డాక్టర్ ప్రాబ్లమ్ని లైట్ చేసి మాట్లాడాడు. నాకైతే డౌటే, అందుకే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నాను. షాలిని అయితే మొహమాటం లేకుండా నిజం చెప్తుంది. మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు అనేయడంలో నా వైఫ్కి డాక్టరేట్ ఇవ్వచ్చు. ఈ భయంకరమైన ఒక్కపోతను భరించడం కన్నా ఐ గ్లాడ్లీ స్విచ్ పొజిషన్స్ విత్ యు మామ. అరే వెంగళప్ప, వర్షం పడుతున్నట్టు ఫీలింగ్, బాడీ కూలింగ్ ఏం లేదు. అయ్యో అయితే నాకొద్దు బాబు. ఏంట్రా ట్రావెల్ ఏజెన్సీ కార్ని డ్రైవర్ని సెట్ చేసింది. ఆ డ్రైవర్ రేపు వస్తాడు. ఏం కారు? విచ్ కార్? కిలోమీటర్కి నువ్వు ఇచ్చే గవర్నమెంట్ రేట్కి జాగ్వార్ వస్తుంది. జాగ్వార్ ఫ్రిడ్జ్లో ఐస్ కోల్డ్ పీర్టిన్స్ ఉన్నాయి, చెరోటి తవ్వుదామా? రేమేష్ రేట్ బీర్లు తీసుకురానా? వేస్ట్ ఫెలో. ఏంట్రా రా, ఏంటి అలా ఉన్నావు? హెల్త్ ఓకేగా? కావాలా? నాకు చాయ్ పెట్టు, స్ట్రాంగ్ చాయ్. హలో, చాయ్ కావాలా నీకు? డాక్టర్ బషీర్ గారు ఏం చెప్పారు? నేను ఇప్పుడే బేబీకి చెప్తున్నాను, భయపడాల్సిన పనేం లేదు, తొందరలోనే సెట్ అయిపోతుందని. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయింది అనుకో, అప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దాం. అయితే డాక్టర్ రాసిన మెడిసిన్స్ కూడా వాడక్కర్లేదు అవునా? చూద్దాం కొన్నాళ్ళు. ఈ డాక్టర్ బషీర్ సైకియాట్రిస్ట్, నేనేమో చిన్నపిల్లల్ని ట్రీట్ చేసి క్లినికల్ సైకాలజిస్ట్ని. ఆ డిఫరెన్స్ అయితే ఉంది, మర్చిపోవద్దు. వీడు కూడా బేబీయే కదా, బేబీ కుట్టి. పిల్లల గురించి చెప్పాలంటే, నిన్న నా దగ్గరకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. సెకండ్ క్లాస్ చదువుతున్న ఒక చిన్నపిల్లోడి కేసు. ఎలా చూసినా 7 సంవత్సరాల కన్నా ఉండవు. లీజర్ పీరియడ్లో టీచర్ పిల్లల్ని కథలు చెప్పమని అడిగిందంట. పిల్లలందరూ క్యాట్ అండ్ మౌస్ అని చిన్న చిన్న కథలు చెప్తే, వీడేమో ఒక థ్రిల్లింగ్ మర్డర్ స్టోరీ చెప్పాడంట. అది విని టీచరు, పిల్లలు అందరూ వణికిపోయారంట. అందుకే నన్ను రమ్మని పిలిచారు. ఏంటా కథ? వాడేదో టీవీలోనో సినిమాలోనో చూసిన చెప్పుంటాడు. కథ చెప్పినప్పుడు గానీ తర్వాత గానీ వాడేం గిల్టీగా ఫీల్ అవ్వలేదు. టీచరు, ప్రిన్సిపల్ ఇలాంటి కథలు ఎక్కడ నేర్చుకున్నాను తిట్టినందుకు ఫీల్ అయ్యాడు. నేను వాడిని బాగా ఎంకరేజ్ చేశాను. వాళ్ళు ఉన్న స్టోరీ టెల్లర్ని ఎందుకు నిరుత్సాహపరచాలి? ఈ జనరేషన్ పిల్లల్ని చూడు, నేను చిన్నప్పుడు ఎంత ఇన్నోసెంట్ గా ఉండేవాడిని. ఇన్నోసెంట్ వీడు. ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చాను సార్. టైంకి రీచ్ అవ్వాలని ఎర్లీగా బయలుదేరా. మీ నేమ్ కూడా ఫిక్స్ చేశాను సార్. భయం వేసిందా? కంగారు పడ్డాను, కానీ ఒక నిమిషం ఏం అర్థం కాలేదు సార్. నీ పేరు అడగడం మర్చిపోయాను. కైప్ సార్, పెద్దాపురం, కాకినాడ దగ్గర. సరే.
గైస్ వైపర్ ఆన్ చేయి. ఇది బాగుంది సార్, పగలు హెడ్ లైట్స్ వెలుగుతున్నట్టు, వర్షం లేకపోయినా వైపర్స్. వాయిదా వేస్తే స్టూడెంట్స్ కి కన్వీనెంట్ గా ఉంటుంది సార్. విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఉన్న బస్సులో నుండి డ్రైవర్ ని బయటకు లాగి 5 చిత్త కొట్టారు. నీ బస్ దే డిపో మంచిర్యాల డిపో సార్. మంచిర్యాల నుంచి వచ్చావా ఈ హీరింగ్కి? అవును సార్. ఇతను మంచిర్యాల వెళ్ళడానికి 2-1 ఏసీ చార్ కార్ టికెట్, అకామిడేషన్, ఫుడ్, రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీ క్లైంట్స్ బ్యాచ్ చేయడానికి ఓకేనా? అదర్వైజ్ టైం వేస్ట్ చేయకుండా వాదనలు స్టార్ట్ చేయండి. నేను ఇంకొన్ని రోజులు లీవ్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. వర్షం ప్రాబ్లమా? నో, అది ఆల్మోస్ట్ పోయింది. బట్ ఈ ఫేస్ తో కోర్టుకు రావడమే కొంచెం ఇబ్బంది. ఓ వారంలో ఈ మాస్క్ తీసేస్తారు, అంతవరకు. బేబీ, 2 నువ్వు హాస్పిటల్లో ఉండటంతో నీ కేసులు వాయిదా వేయడమో వేరే బెంచ్కి రీఅసైన్ చేయడమో చేసాం. సమ్మర్ హాలిడేస్కి ఇంకెన్నో రోజులు లేవు, అప్పట్లోగా వీలైన ఎక్కువ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవాలి. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. సరే, రేపు వచ్చేస్తాను. ఒకవేళ లీవ్ కంపల్సరీ అనుకుంటే డిస్ట్రిక్ట్ జడ్జికి ఇన్ఫార్మ్ చేయి. బేబీ, లంచ్ కొంటున్నావా? బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. నేను నిన్న స్కూల్ కిడ్ గురించి చెప్పాను, గుర్తుందిగా నీకు? వాడి కేసు మిస్టీరియస్గా ఉంది, ఒకసారి కలుద్దామా? ఆ కిట్ పేరు నితిన్. ఈరోజు వేరే టీచర్ వాడేదో రాస్తుంటే యాక్సిడెంటల్గా చూసింది. వాడు రఫ్ నోట్స్లో క్లాస్లో చెప్పిన కథను రాశాడు, ఫియర్ఫుల్ స్టోరీ. నేను చదివేశాను, తెలుగులోనే రాశాడు. వాడి వయసు పిల్లోడు రాసినట్టే ఉంది, అక్షర దోషాలు, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాడు పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులో. రీసెంట్గా వాళ్ళ అమ్మ ఇన్ఫోపార్క్కి ట్రాన్స్ఫర్ అయి రావడంతో మిట్టంలో వాడిని ఇక్కడ జాయిన్ చేసింది. నాన్న? లేడు, యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మ మాత్రమే ఉంది. ఆవిడ ఈ మోషన్ గ్రాఫిక్స్ లాంటివేవో చేస్తుంది. ఆ ఫీల్డ్లో ఆవిడ ఎక్స్పర్ట్ ఇంజనీర్ అంట. నేను ఆవిడకి కాల్ చేశాను, షీఈస్ వెరీ యాంగ్రీ. అనవసరమైన విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సీన్ క్రియేట్ చేస్తున్నామంటోంది. ఒక అతన్ని చంపేసి రాయి కట్టి చెరువులో ముంచేయడమే ఆ కథ. వాడు ఆ కథని అది కాదు బేబీ, ఆ చెరువున్న స్థలాన్ని వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్కడుందా స్థలం?
కొండకర్ల అచ్యుతాపురం దగ్గర ఉంది. కొంచెం ఇంటీరియర్లో ఉండే గ్రామం. నేను చెప్పాను కదా, నితిన్కి సిటీలో తనుంటున్న కాలనీ తప్ప మరేం తెలీదు. అప్పుడు ఇది ఎలా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కథలో రాసిన ఒక సెంటెన్స్ స్పష్టంగా కళ్ళ కట్టినట్టుగా ఉంది. చూడటానికి వేరే ఎవరో రాసినట్టుంది. నితిన్ మీద నా ఇనిషియల్ డయాగ్నోసిస్ చాలా రాంగ్. వాడికేదో ప్రాబ్లం ఉంది నాకున్నట్టే. నేను వాడిని ఒకసారి మీట్ అవుతాను. ఎందుకు? ఊరికే. లా తెలుసు కదా, నేను కలవాలన్నా పేరెంట్స్ ప్రెజెన్స్లోనే. నీకు చెప్పాను కదా వాళ్ళమ్మ చాలా ప్రొటెక్టివ్ అని. అట్ ఎనీ కేసు ఆవిడ ఒప్పుకునే ఛాన్సే లేదు. ఒకసారి మాట్లాడి చూడు. నీళ్లలోంచి పైకి తేలకుండా ఉండడం కోసం శవాన్ని రాయితో గట్టిగా కట్టేశాడు. ఫస్ట్ ఆవిడ నిన్ను కలుస్తానంటుంది, తర్వాత నితిన్ని కలవాలో వద్దో డిసైడ్ చేస్తుందంట. తను ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. స్కూల్ వాళ్ళు సైకాలజిస్ట్ని పిలిచారంటే అర్థం ఉంది, బట్ కోర్ట్ జడ్జ్ ఎందుకు? ప్లీజ్, ఇది అఫీషియల్ ఏం కాదు. షాలిని అండ్ నేను వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మేము కలుసుకున్నప్పుడు కేసెస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. నితిన్ కేసు విన్నప్పుడు నాకెందుకో తన్ని కలవాలనిపించింది, అంతే. కేసు కలిసాక నథింగ్ సీరియస్, జస్ట్ ఎ క్యాజువల్ చాట్. మిస్టర్ బేబీ, నితిన్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ అండ్ క్రియేటివ్ థింకింగ్ చైల్డ్. తనకి ఇమాజినేషన్ బాగుంది. నేను దాన్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నించలేదు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, ఏదో నేరం చేసినట్టుగా. యు కాంట్ డూ దిస్ టు మై చైల్డ్. హత్యాస్థలం గురించి క్లియర్ రిఫరెన్స్ ఇవ్వటం స్ట్రేంజ్ గా ఫీల్ అవడం లేదా మీరు? డాక్టర్, తను ఎక్కడో చూసినా లేదా విన్న థింగ్స్ ని కనెక్ట్ చేస్తూ స్టోరీ క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద రైటర్స్ చేసేది కూడా ఇదే. అవునా? దీనంతటికీ కారణం నాకు తెలుసు. నితిన్ ఇస్ అ సింగిల్ పేరెంట్ చైల్డ్, అది కూడా అమ్మ మాత్రమే. కాలం ఎంత మారిపోయినా మీ సైన్స్ లా మాత్రం అలాగే ఉండిపోయాయి. నాకు కూడా అమ్మ ఒక్కతే ఉండేది, అందుకనే నాకు ఆ నిందలు ఎలా ఉంటాయో తెలుసు. షర్మిల, వద్దు. సారీ ఫర్ ది ట్రబుల్. కానీ మీకు విషయం చెప్పాలి. నాకు అర్థమైనంత వరకు స్కూల్ లేదా డాక్టర్ అథారిటీస్ కి రిపోర్ట్ చేసేంత సీరియస్నెస్ ఉంది కేసుకి. యు మీన్ పోలీస్? నైన్త్ లో నేను స్టాష్ లో వస్తాను. హెల్దీ.
తను మేఘ నితిన్ని చూసుకుంటుంది పార్ట్ టైం. వన్ మినిట్. ఓకే. నితిన్ వచ్చేసాడా? ఏమన్నా తిన్నాడా? లైట్గా. ఇంకా నువ్వెళ్ళు, బాగా చదువుకో, పరీక్షలు దగ్గరకు వచ్చాయిగా. వాళ్ళకి కాఫీ పెట్టాలనా? అది నేను మేనేజ్ చేసుకుంటాను. ఏంటిది అతని మొహం మీద? నితిన్, నేను వెళ్తున్నాను, రేపు మార్నింగ్ వస్తా. ఇదిగో, ఏం పర్వాలేదు, ఉంచుకో. అయిపోయిందా? హాయ్ నితిన్. హాయ్ డాక్టర్. ఇతన్ నా ఫ్రెండ్ బేబీ. హలో డాక్టర్. మీరు? కాదు కాదు. ఇద్దరు కాఫీ తాగుతారుగా. నువ్వు ఏమైనా తింటావా? అలాంటి ఇంకోటి ఉందా? నీకు కావాలా? తెచ్చిస్తాలే. వేరే కలర్ కావాలి. ట్రై చేస్తా. కూల్. మీకేమైనా పవర్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. వావ్, ఏది నాకు చూపించండి. సూపర్ పవర్స్ రాత్రిపూట మాత్రమే వస్తాయి. అవునా? ఏ, నువ్వు నా కౌంటర్ చెప్తున్నావు కదా. కాదు కాదు, కౌంట్ ఒకసారి నా చేపట్టుకో, పవర్ తెలుస్తుందా? నితిన్, నీకోసం చాక్లెట్ ఫంచ్ పెట్టాను అక్కడ. ఓకే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎనీ జడ్జ్మెంట్? ఆ కథ రాసిన పేజీ టీచర్ ఇచ్చింది కదా. నేను ఒకసారి చూసి షాల్నీకి ఇచ్చేస్తాను. థ్యాంక్స్. సీ యూ. బాయ్. బాయ్. బాయ్ నితిన్. బాయ్ డాక్టర్. నితిన్ని కలిసిన తర్వాత నీకేమనిపిస్తోంది? వాడి కంటే నార్మల్గా ఉండే కిడ్స్ ఉంటారా అసలు? నాలాగా నార్మల్గా ఉండే మ్యాజిస్ట్రేట్ కూడా నీకెక్కడా కనపడ్డ. నువ్వు చెప్పినట్టు నితిన్ వాళ్ళ అమ్మ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంది. షీ నోస్ సంథింగ్ ఈజ్ రాంగ్, బట్ వాడు తన సొంత కొడుకు కావడంతో మనసుకు నచ్చి చెప్పుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే. నితిన్, ఇంకొంచెం కావాలంటే పెట్టుకో. అయితే వెళ్ళి బ్రష్ చేసుకుంటా. అది టిప్. నితిన్, ఈవినింగ్ బయటికి వెళ్దామా? డాక్టర్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు?
చూపించాడు నైట్ వింగ్ లుక్ లో. నైట్ వింగ్ ఎవరు? బ్యాట్మెన్ ఫ్రెండా? బట్ నైట్ వింగ్ చిన్న పిల్లాడు కదా. మన బ్యాట్మెన్ కంటే నేను చిన్ననే కదా. ఓ అర్థమైంది, బ్యాట్మెన్ మీ నువ్వే కదా. ఆకుపచ్చని చెరువు, ఆకుపచ్చని నాచు. పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి మందుల సీసాలు విసురుతుండటంతో కొద్ది కొద్దిగా చస్తూ ఏడుస్తున్న నాచు, దూరంగా వినిపిస్తున్న కొండకల్ల గ్రామంలోని చర్చ్ బెల్, గుండెల మీద బరువైన రాయిని కట్టి నీళ్లలోకి తొయ్యగానే పెద్ద శబ్దంతో నీట మునుగుతూ కళ్ళు విప్పార్చి చూస్తున్న ఒక మనిషి శవం. కొండకర్లానో కూరుంది అచ్యుతాపురం దగ్గర. నేను ట్రాన్స్ఫర్ అయ్యానా సార్? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఎస్హెచ్ఓని నాకు ఫోన్ చేయమని చెప్పు, కొంచెం అర్జెంట్. సార్ ఫేక్ విట్నెస్ ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నా సార్. ఇలా వాస్తు విరుద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసును పక్కదారి పట్టించాలని చెప్తున్నాను. సత్యం బాగా బట్టి చాలు, ప్రూఫ్ ఉంటే యూ క్యారీ ఆన్. సార్ నా క్లయింట్ ఏ బిల్ నెంబర్ 529/016/2009. ఆ రోజు నా క్లయింట్ సిటీలో లేడడానికి నా దగ్గర అచ్యుతాపురం స్టేషన్ చుట్టుపక్కల లొకేషన్స్ అవన్నీ, రీసెంట్ టైంలో రిజిస్టర్ అయిన అన్ని కేసులు, ఇంకా మ్యాన్ మిస్సింగ్ రిపోర్ట్స్. ఓకే థ్యాంక్ యూ. కైఫ్ రేపు అచ్యుతాపురం వరకు వెళ్ళాలి. పోదాం సార్, లాంగ్ ట్రిప్లోనే ఎక్కువ లాభం. సార్ ఈరోజు మార్నింగ్ ఒక కేసు విషయంలో వైజాగ్ వెళ్ళారు సార్. దట్స్ ఫైన్, నేను కొన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సార్. సార్ సీనియర్ సిపిఓ సార్ సైఫుద్దీన్. కూర్చో సైఫుద్దీన్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఏరియాలో ఉన్న 3 స్టేషన్స్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. మా స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా 2 మర్డర్లు జరిగాయి సార్. ఆ 2 కుటుంబ కలహాలే కారణం. ఇంకా హైవేలో ఒక యాక్సిడెంట్, అది సెక్షన్ 304A. ఆ 2 మర్డర్స్, ఒకటి కత్తిపోటు, మరొకటి విషయం. ఈ నీళ్లలో మునిగి చనిపోవడం ఉంది సార్, ఒకటి ఉంది. అది శివంపేట స్టేషన్ ఏరియాలో, సోమశేఖరం 47 వయసు, ఇంట్లోనే నూతులు పడి చనిపోయాడు సార్. బకెట్ పడిపోతే తీయడానికి దుక్కి. మరైతే బకెట్ తెచ్చాడా?
అది కేసు రిపోర్ట్ చెక్ చేయాలి సార్. సార్ టీ తీసుకోండి సార్. సార్ అసలు మీ ఇన్వెస్టిగేషన్ దేని గురించో నాకు చెప్తే. ట్రైల్లో ఉన్న ఒక దొంగతనం కేస్ స్టేట్మెంట్స్లో ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రాబరీస్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది, కానీ కేస్ డైరీలో ఆ లీడ్స్ బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసినట్లేదు. ఇట్స్ జస్ట్ మై క్యూరియాసిటీ అంతే. ఈ చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా? అచ్చుతాపురం సార్ ఇది, చెరువులు కుంటలు బోల్డ్ అన్ని ఉంటాయి. అది కాదు, ఎక్కువ వాడుకలో లేకుండా తుంగ నాచు పెరిగిపోయి ఉంటాయి కదా. నాచు తుంగతో నిండిపోయిన చెరువు. హరిపాలెంలో పాడైపోయిన చెరువు ఉంది కదా సాహెబ్ సార్. విజయ్ రా ఇక్కడికి రా. విజయ్ తనది ఏరియానే సార్. ఇక్కడే సార్, గొల్లపల్లి. ఈ చెరువు ఎంత దూరంలో ఉంది? కాస్త అటు ఇటు ఓ 4 కిలోమీటర్లు ఉంటుంది సార్. హరిపాలెంలో ఓల్డ్ హెల్త్ డిస్పెన్సరీ పక్కనుండే చెరువే సార్. ఈ డిస్పెన్సరీ ఎలా ఉంటుంది సార్? ఇంతకు ముందు ఒక కాంపౌండర్ ఫుల్ టైం ఉండేవాడు సార్. ఆ తర్వాత తాలూకా హాస్పిటల్ పెట్టి డిస్పెన్సరీ మూసేశారు. కొన్నాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్కి దడ్డ అయింది. పేకాట, గంజాయి, గ్యాంబ్లింగ్. మన సిఏ షరీఫ్ సారే దాని మీద రైట్స్ చేసి పోయించేశారు. రోడ్ వైడనింగ్ అడ్డుగా ఉందని పంచాయతీ వాళ్ళ కట్టడాన్ని కూల్చేశారు. ఎప్పుడు జరిగింది? 6-7 ఏళ్ల క్రితం సార్. ఆ కొండకల్ల చర్చి చెరువు పక్కనే ఉందా? చర్చి చాలా దూరం సార్. నా ఉద్దేశం అది కాదు. ఈ చర్చి బెల్ చెరువు దగ్గరికి వినిపిస్తుందా? అది బెల్లు కొట్టేవాడు గట్టిగా కొట్టి వినిపిస్తుంది. Okay students, take out your books. అయ్యో సమ్మర్ వచ్చేసింది, మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పానా లేదా? లేక గెట్ సమ్ వాటర్ క్విక్. మిస్టర్ విజయ్ సార్, చెరువులో దిగడానికి ఎవరైనా దొరుకుతారా? వాళ్ళు అడిగినంత డబ్బులు ఇద్దాం. ఓకే సార్, సెట్ చేస్తాను. చెరువులే ఉంది సార్. ఏం ఉండకూడదని ఆశిద్దాం. మంచి నిడతా, యుల్ ఫీల్ బెటర్. డిహైడ్రేషన్ అయింది మేడం, ఐవీ కూడా ఎక్కించాం. ఇప్పుడు తను ఓకే కదా నితిన్? ఇంటర్వెల్ టైంలో గ్రౌండ్ లో బాగా ఆడాడు, కానీ ఒక్క చొక్క మంచినీళ్ళు కూడా తాగలేదు. బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుందని వీడొక్కడే కాదు, పిల్లలందరూ అంతే ఉన్నారు.
శోభన. ఓయ్ శోభన, నీకు ఈ విషయం తెలుసా? పోలీసులు ఒక పెద్ద దోపిడీ దొంగను తీసుకుని మన ఊరు చెరువు దగ్గరికి వచ్చారు. అతను కిలోల కొద్దీ బంగారం నగలు చెరువులో దాచిపెట్టాడని చెప్పుకుంటున్నారు. మన పాత సినిమాల్లో గజ దొంగలు పెట్టుకునే మాస్క్ లాంటి ఒక మాస్క్ పెట్టుకుని ఉన్న దొంగ రూపం ఉంది చూడు, అది భయంకరం. ఇదిగో నేను ఇటు నుంచి ఎదుగుతాను, నువ్వు అటు నుంచి చూడు. సర్లే, దొంగ బాగా పెరిగిపోయింది, చూసుకొని దిగు. ఏంటి నితిన్? జ్వరం లేదులే, మేఘ ఈరోజు కొంచెం త్వరగా వస్తానంది. లేదంటే ఆఫీస్కి లీవ్ పెట్టమంటావా? సరే ఉంటానైతే. ఏం జరుగుతుంది సార్? తెలీదు. ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి ఈ చెరువులో దాచిపెట్టారనేది ఆ ఇన్ఫర్మేషన్. ఈశ్వర, అయితే అది ఎక్కడ ఉంటుందో? వేరుందా? లేదు, స్కాచ్ ఉంది. సరే, ఏదో ఒకటి తీసుకురా. రే, టెన్షన్తో చచ్చిపోతున్నా, ఏం జరిగిందో చెప్పరా. నితిన్ కథలోని చెరువు నిజంగా ఉంది. చెరువులో శవం కూడా ఉంది. రే, అసలు నువ్వెందుక చెరువు కోసం వెతికావు?
ఐ డోంట్ నో. నితిన్ ప్రాబ్లం, నా ప్రాబ్లం, రెండిటికి లింక్ ఉందని నా ఫీలింగ్. వాడి ప్రాబ్లంకి నేను, నా ప్రాబ్లంకి వాడు సొల్యూషన్ అనిపించింది. నా క్లయింట్ దౌర్జన్యం చేశాడని పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్, దాన్ని బలపరుస్తూ ప్రాసిక్యూషన్ చేసిన ఆర్గ్యుమెంట్, ఇవి పూర్తిగా అసత్యాలు. ఏమన్నా నా క్లయింట్ ఆ ముందు రోజు రాత్రి విజయవాడకు బయలుదేరిళ్లాడు. ప్రెసెంటింగ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్స్ అండ్ బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజ్ యాజ్ ఎవిడెన్స్ ఎగ్జిబిట్స్ ఏ అండ్ బి. కావున కేసు పూర్వపరాలని పూర్తిగా పరిశీలించి నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. రా, నేను కాల్ చేస్తా. ఓకే సార్. ఉదయం నీకోసం చూశాను, అప్పటికి నువ్వు ఇంకా రాలేదు. ఏదైనా అర్జెంట్ ఇష్యూనా? నేను నచ్చుతాపురం వెళ్ళాను, ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను. అది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కదా. జిల్లా జడ్జి నాకు ఫోన్ చేశాడు, ఆయనకి హోమ్ సెక్రటరీ ఇన్ఫార్మ్ చేశాడు. ఇక స్టేట్లో పోలీసులతో పనే ఉంది, జడ్జిలో డైరెక్ట్గా కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే అని డీజీపీ హోమ్ సెక్రటరీతో అన్నాడంట. నేను లా యూనివర్సిటీలో పిహెచ్డీకి రిజిస్టర్ చేసుకుంటానని చెప్పిన విషయం నీకు గుర్తునట్లేదు. నాకు టైం కుదిరినప్పుడు లైబ్రరీలో పాత కేసులవి ఫైల్స్ రెఫర్ చేస్తున్నాను. ఆ చెరువుకి సంబంధించిన కొన్ని ఓల్డ్ కేసు డైరీస్ చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే ఫీల్డ్ వర్క్ చేయాలని క్యూరియస్గా ఫీల్ అయ్యాను. పోలీసులు సీన్ క్రియేట్ చేశారు. నువ్వు అక్కడికి ఫేక్ కరెన్సీ నోట్స్ పట్టుకోవడానికి వెళ్ళావని విన్నాను. అది అప్పుడు వెళ్ళిన కవరింగ్ ఫేక్ స్టోరీ. బేబీ, ఏదైనా విషయం దాచిపెడుతున్నావా నా దగ్గర? లేదు, నిజం. ఆ రిఫరెన్సెస్ డీటెయిల్స్ నోట్స్ నాకు సెండ్ చేయి. అవి ఎక్కడున్నాయో వెతికి షేర్ చేయాలి. 6-7 ఏళ్ల క్రితం నాటి ఫైల్స్ అవి. ఆ చెరువులో దొరికిన ఆస్తికలు 30 సంవత్సరాల ముందు అని ఫోరెన్సిక్ వాళ్ళ రిపోర్ట్. ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీలోని ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ ల్యాబ్కి శాంపిల్స్ ని పంపించారు. 30 సంవత్సరాల ముందా? చూస్తుంటే ఇది ఇంకా కాంప్లికేట్ అయిలా ఉంది బేబీ. అది చాలదన్నట్టు పోలీస్ చీఫ్, మా చీఫ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. నన్ను శర్మిలాకి ఏం చెప్పమంటావు? ప్రస్తుతానికి డెవలప్మెంట్స్ గురించి తనకు చెప్పొద్దు. సరే సరే, ఎలాగో తను నేను కలవాలంటుంది. అప్పుడు నువ్వే చెప్పు. నేను మాట్లాడతాను. సరే. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. ఏంటవి? మిస్టర్ బేబీ, రేపు ఒకసారి వీలైతే కలవచ్చా? లేదు, నితిన్ ఇలాంటి థ్రిల్లింగ్ కథలు చెప్పడం కానీ రాయడం కానీ ఎప్పుడు చేయలేదు. నిన్న వాడు స్కూల్కి వెళ్ళాక వాడి రూమ్లో ఉన్న బుక్స్ అన్ని చెక్ చేశాను. పాపం పిచ్చోడు, తెలుగు రాయడం చదవడం నేర్చుకోమని నేనే ఫోర్స్ చేశాను. అది ఇప్పుడు ఇలా అయింది. నితిన్ కి బాగా క్లోజ్ ఎవరు? బెంగళూరులో కానీ ఇక్కడ కానీ? నిజానికి వాడికి కబుర్లు కథలు చెప్పడానికి ఫ్రెండ్సో బంధువులో ఎవరు లేరు మాకు. కనీసం నిద్రపుచ్చడానికి ఓ జోలపాట కూడా రాని ఒక అమ్మని నేను. ఇవేవి వాడికి మాత్రం చెప్పొద్దు. నితిన్ అసలు పిక్చర్లోనే లేడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. శాలిని చెప్పింది, థ్యాంక్స్. వకీల్గా ప్రాక్టీస్ ఆపిన దగ్గర నుంచి ఈ 2 రోజుల్లో చెప్పిన అబద్ధాలు ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఈ కథ ఎలా చెప్పగలిగాడో నితిన్తో కొన్ని సెషన్స్లో కూర్చొని శాలిని ఖచ్చితంగా ఫైండ్అవుట్ చేయగలుగుతుంది. షీఈస్ వెరీ గుడ్ విత్ చిల్డ్రన్. మిస్టర్ బేబీ, జాన్ ఇక్కడి నుంచి నిన్ను ఇలా పిలుస్తాను. నితిన్కి మంచి ఫ్రెండ్ అయ్యావు నువ్వు. బేబు అని నిన్ను అంటున్నాడు. కరీనా కపూర్ని తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహర్ అలా పిలుస్తాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు
ఇష్టపడుతున్నారు కదా. అయ్యో అలాంటిదే లేదు, నితిన్ జాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంతేనండి. విషయం ఏదైనా నేరుగా అడగడం నాకు అలవాటు, తప్పుగా అనుకోవద్దు. అమెరికాలో మా అమ్మాయి ఇంటి పక్క వాళ్ళని కలిసినప్పుడు కూడా నేను నేరుగా ఇలాగే అడుగుతుండేదాన్ని. మా అమ్మాయి ఏమో వద్దని సైగలు చేస్తుండేది. లా కాలేజీలో చదివేటప్పుడు బేబీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు, తను ఇక్కడ కూడా వస్తుండేది. అప్పుడు బేబీ నాన్నగారు కూడా ఉన్నారు, మంచి అమ్మాయి తను. మేమందరం కూడా తన్ని ఇష్టపడ్డాం. ఏమైందో, వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉండిపోయాడు. మేబో ఏంట్రా, నీకింకా వర్షం పడుతున్నట్టు అనిపిస్తుందా? లేదురా. నేను నీకు ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పే. నాకు ఇంకా చాలా కథలు తెలుసు. అయితే మీకు ఇంకేం తెలియదు అంటారు? బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రికార్డ్స్ లో ఈ ఆస్పెక్ట్ నోట్ చేసింది, వాటర్ బాడీస్ అండ్ క్రైమ్స్, జలాశయాలకి నేరాలకి ఉన్న సంబంధాలు. అదే నేను రీసెర్చ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న టాపిక్. బట్ ఈ స్కెలిటన్ బయటపడడం బిగ్ కోయిన్సిడెన్స్ అండ్ స్ట్రేంజ్. వెరీ స్ట్రేంజ్. ఢిల్లీ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. స్కెల్టన్ వెనుకున్న పేరు మోహన్ అని తేలింది. ఆ ఏరియా నుంచే 28 సంవత్సరాల క్రితం మిస్ అయ్యాడు. వృత్తి కల్లుగీత కార్మికుడు, ప్రవృత్తి సామాజిక ఉద్యమకారుడు, లోకల్ యాక్టివిజం అండ్ లైక్ దట్. సార్ ఇక్కడ పార్క్ చేయకూడదు సార్. సారీ సార్. ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఏ డైరెక్షన్ లో ముందుకెళ్లాలో అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్న శాలిని నితిన్తో చాలాసేపు మాట్లాడింది. ఆ కొత్త కథ గురించి శాలినికేం చెప్పలేదు. నిన్ను డీప్గా ట్రస్ట్ చేశాడు గనకే నీ దగ్గర మెన్షన్ చేశాడని శాలిని చెప్పింది. నాకైతే ఆ కథ చెప్పమని నితిన్ అడిగే ఆలోచన అస్సలు లేదు. ఈరోజు ఉదయాన్నే నాకు యూరప్ నుంచి ఆఫర్ వచ్చింది. స్వీడన్, నైస్ కంట్రీ. నితిన్కి కూడా ఒక చిన్న చేంజ్ అవసరం అనుకుంటున్నాను. పన్నెండు వందల
ఆ స్కెలిటన్ ఎవరిదో తెలిసింది కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటో ఆలోచిద్దాం. ఏంటి సార్, నా భార్య ఎత్తలేదంటే చంపేస్తుంది. ఉదయం నుంచి బయట కావడ వెయిట్ చేస్తోంది సార్. ఏదో ఒక కేసుకు సంబంధించి అయి ఉంటుంది. నేను అలా కలవనని ఆవిడకి చెప్పలేదా? చెప్పాను సార్, మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని చెప్పింది. కొండకర్ల విలేజ్ నుంచి వచ్చిందంట, మీకు ఇన్ఫార్మ్ చేయమని అడిగింది. నా పేరు బాను, కొండకర్ల విలేజ్ నుంచి వచ్చాను. మోహన్ అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగాయి. నాకు తనతో వివాహం జరగాల్సింది. తన కోసం 7 సంవత్సరాలు ఎదురు చూశాను, తర్వాత వేరే వాడిని చేసుకున్నాను. 2 పిల్లలు నాకు. మోహన్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఏ అన్యాయం జరిగినా అండగా ఉండేవాడు. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఏదో మీటింగ్లో మోహన్ ఒకడు కులం పేరుతో దూషించి బాగా అవమానించాడని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వదులుకుని కల్లుగీత కార్మికుడయ్యాడు. ఏ రోజైతే ఆయన మిస్ అయ్యారో ఆ రోజున మా ఏరియాలో పెద్ద వర్షం. అచ్యుతాపురం పెద్ద చెరువుకి గండిపడి అన్ని ఊళ్ళు వరదనీటిలో మునిగి తేలాయి. ఆ రోజు నుంచి మోహన్ ఎక్కడికి పోయాడో మాకెవ్వరికీ తెలియదు. ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆయన అక్కడే ఉన్నాడని మాకు తెలీదు. ఒకే ఒక్క విషయం నాకు సూటిగా చెప్పండి. ఆ చెరువు అడుగున తను నిద్రిస్తున్న విషయం ఈసారికి తెలిసేలా చేసింది మోహనే కదా? నాకు మాత్రమే తెలియాలి, చెప్పండి. బాగుంది, భూత ప్రేతాలు కూడా నిన్ను ఒంటరిగా వదిలేయట్లేదు. మరి వీడు దయ్యాల కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. రే, ఆలోచన చూస్తే ఆవిడ చెప్పింది కరెక్టే కదా. ఈ విషయం నితిన్ చెప్పింది ఎవరై ఉంటారు? ఒకటి హత్య చేసిన వాడు, లేదా మరణించిన వాడు. ఇంక నీ సిద్ధాంతాలు ఆపుతావా? ఈ మధ్య నీకు లేని ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ పెగ్గేయడానికి, లేకపోతే మెంటల్ ఎక్కేలా ఉంది. నితిన్ కి ఖచ్చితంగా ఇదెవరో చెప్పుంటారు. అది ఎవరనేది ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. వాడు భయపడుతుండొచ్చు, లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? ఇంకో కథ చెప్పని వాడిని అడిగితే ఎలా ఉంటుంది? నా వల్ల కాదు, ఉన్న టెన్షన్లే ఫేస్ చేయలేకపోతున్నాను. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. రే మేజిస్ట్రేట్, ఎన్ని పెగ్గలేసిన రోజు నిద్ర పట్టేలా లేదు. ఇక నేను బయలుదేరతాను రా. బేబీ డిన్నర్ చేసి వెళ్దుగా నుండు. వద్దు.
సార్ వేడి వేడిగా బజ్జీలు పునుగులు ఉన్నాయి, ఒక ప్లేట్ ఇమ్మంటారా? నీకు తండ్రం రా బాబు, నాకొద్దు. సర్లేండి. నితిన్ నాన్న గురించి నేను మీకేం చెప్పలేదు కదా. సచిన్ స్టేట్స్మెన్ పేపర్లో స్పెషల్ కరెస్పాండెంట్గా వర్క్ చేసేవాడు, ఢిల్లీలో పరిచయం అయింది. కొన్నాళ్ళకి ఇద్దరం కలిసి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం, ఆ తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకున్నాం. మీ ఇద్దరు ఫ్యామిలీస్? ఫ్రెండ్స్ కొలీగ్స్ మాత్రమే ఉన్నారు, సచిన్ ఫ్యామిలీ మా పెళ్ళికి ఒప్పుకోలేదు, క్యాస్ట్ ప్రాబ్లం. నా గురించి చెప్పాను కదా, నా పేరెంట్స్ని చాలా చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. సచిన్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ మీద వర్క్ చేసేవాడు, అందులోనే మునిగి తెలియవాడు. నీకు ఇప్పుడు మర్మేస్ కదా చెప్తాను నేను. ఒక రాత్రి ఏదో ఒక సీక్రెట్ సోర్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళి సబబ్లో అన్ఫినిష్డ్ బిల్డింగ్ లిఫ్ట్లో అది ప్రమాదమో ఇంకేదో తెలీదు. సచిన్ చనిపోయిన రోజు రాత్రే నాకు డెలివరీ అయింది, ప్రీమెచ్యూర్ బర్త్. ఆ లేడీ చెప్పిన విషయం ఒకవేళ నిజమేనేమో, నితిన్కి కథలు తెలుస్తుంది వాళ్ళ నాన్న ద్వారా. ఏంటి సచిన్ ఆఫీస్లో ఉండే కంప్యూటర్స్ ఫైల్స్ అన్ని కూడా బెంగళూరులో ఒక చోట సేఫ్గా ఉంచాను. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామా? ఆడుకుందాం, కానీ దానికంటే ముందు నువ్వు నాకు కొత్త కథ చెప్పాలి. ఆ కథ ఎక్కడ జరిగిందో తెలుసా నీకు? చిట్టడి నేల, డార్క్ బ్రౌన్ కలర్. చినగంజంలో కులిపిన చేపలన్నింటినీ అక్కడే పారేస్తాడు, అందుకే అక్కడ ఇటు చూసిన చేపలు. ఆ మనిషి శవాన్ని కూడా అక్కడే పారేశాడు. ఆ శవం నీళ్ళలో కిందకి జారిపోతుంటే బుడగలు నీళ్ళ పైకి వచ్చాయి. Thank you.
సార్. సార్ కార్ అక్కడ పార్క్ చేయండి సార్. బయట కలుద్దాం అన్నందుకు ఏమనుకోకండి సార్. స్టేషన్లో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు వేస్టే, కానీ అసోసియేషన్ లీడర్స్. మా పోలీసులు బాగా హేట్ చేస్తారు సార్ మీ ప్రొఫెషన్ని. తప్పేం లేదు, మేము జనాల మీద రెచ్చిపోకుండా పైనుంచి కంట్రోల్ చేసేది కోర్టులే కదా. అయితే ఇక్కడ కలుద్దాం అని చెప్పకపోయి ఉంటే ఒక స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ని ఫేస్ చేసేవాళ్ళం. అఫ్తాబు, ఈ ఏరియాలో ఎక్కడైనా చిత్తడి భూములు ఉన్నాయా? చిత్తడి భూములు అక్కడక్కడ కనిపిస్తుంటాయి సార్. ఈ విషయంలో ఒక ఆయన మీకు సహాయం చేయగలరు సార్. నేను జాబ్ జాయిన్ అయిన కొత్తలో ఆయన అడిషనల్ ఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఆయన ఈ ఏరియానే చాలా మంచి మనిషి, పేరు మదన్. సార్ నేను ఇప్పుడే మీకు కాల్ చేస్తున్నాను. గెడ్జి సార్కి ఏం కావాలంటే? మదన్ సార్, ఈ ప్రాంతంలో ఎక్కడైనా చిత్తడి భూమి ఉందా పెద్దది? ఫిష్ మార్కెట్ నుంచి చేపల వేస్ట్ అంతా డంప్ చేసేది. ఓహో, అర్థమైంది సార్, చేపల ఊపి. ఇప్పుడు మీరు ఫ్రీ అయితే ఒకసారి అక్కడికి. సరే సార్, రండి వెళ్దాం. ఒకప్పటి చేపల ఊబి. ఈ చేపల ఊబిని మట్టితో చదును చేసి ఎంతకాలం అయింది? అది దాదాపుగా 25 సంవత్సరాల కంటే ఎక్కువైంది సార్. యోగేంద్ర అని అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తిది. ఆ సిద్ధివినాయకుడు గుడి వరకు మొత్తం అయిందే. వైజాగ్లో ఈ రియల్ ఎస్టేట్ భూమి రావడంతో పిచ్చి భూములకు కూడా విలువ పెరిగిపోయింది. ఈ స్థలానికి కూడా డిమాండ్ వచ్చింది, కానీ యోగానంద్ అమ్ముకోలా. ఆయన ఓ డిఫరెంట్ టైప్ మనిషి. ఇక్కడ జరిగిన ప్రతి ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవాడు. సారాయి కూడా సొంతంగా తనే తయారు చేసుకునేవాడు. ఆయనతో డిఫరెంట్ క్యారెక్టర్. ఒకరోజు ఫుల్గా సారాయి తాగేసి ఆ మత్తులో ఈ చేపల ఊపులోనే పడి చనిపోయాడు. ఆ తర్వాత ఈ స్థలం వేరే వాళ్ళ సొంతమైంది. ఈ యోగానంద్ లావుగా ఏమైనా ఉండేవాడా? భారీగా. ఓ పొగరపోత దున్నపోతులైనా సరే సులువుగా లొంగ తీసుకునేవాడు. సార్ మీకు ఇవన్నీ ఎలా తెలుసు? లేదు, నేను ఒక రీసెర్చ్లో భాగంగా కొన్ని పాత ఇన్సిడెంట్స్ని స్టడీ చేస్తున్నాను. ఓ, యోగానంద్ ఊబిలో పడి చనిపోయింది యాక్సిడెంటల్గానే కదా? ఆ టైంలోనే నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను సార్. మచిలీపట్నంలో రిజర్వ్ క్యాంప్లో ఉన్నాను. ఈ విషయం నేను ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళి చెప్తేనే తెలిసింది సార్ నాకు. మా స్టేషన్లో పాత ఫైల్స్లో ఏమైనా దొరకచ్చు, ఏమంటారు వస్తారు సార్? పాతిక సంవత్సరాల పైన అయింది.
నువ్వన్నట్టుగానే బెంగళూరుకి మనం వీలైనంత త్వరగా వెళ్ళాలి. ఎస్వి సార్, నువ్వు ఇంకా చావలేదా? అయ్యో లేదు సార్. నువ్వు సరిగ్గా వచ్చేస్తే ఆ మెజిస్ట్రేట్ తో మనకి తలపోటు వచ్చేదా? వేస్ట్ ఫెలో. నిజం సార్, నేను ఆయన ఫాలో అవుతూ ఊరి చివరి బ్రిడ్జ్ దాటాను. లేదు, ఇదిగో ఇలా. నువ్వు నీ పనికి మాలిన రీజన్స్. ప్లీజ్ సార్, ఇక ఈ డిటెక్టివ్ పని నా వల్ల కాదు. నేను మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ 24 గంటలు ఆ మెజిస్ట్రేట్ ని రెస్ట్ లేకుండా వాచ్ చేశాను సార్. ఆయన రోజు ఉదయాన్నే కోర్టుకు పోతారు. ఈవినింగ్ పూట భార్యని కొడుకుని తీసుకుని బీచ్ లో బాగా ఖరీదైన ఫ్యామిలీ రెస్టారెంట్ లో. భార్య కొడుక ఇన్ని రోజులు అసలు నువ్వు ఎవరిని ఫాలో అయ్యో? అదేంటి అలా అంటున్నారు? ఇదిగోండి ఫుల్ ఫ్యామిలీ ఉంది చూడండి, ఫొటోస్ లో జూమ్ చేసి చూడండి సార్. ఆయనే కదా మెజిస్ట్రేట్. సుధాకర్, నీకు ఫోటో సెండ్ చేశాను. ఆ మెజిస్ట్రేట్ మ్యాటరే. ఆ తల్లి కొడుకులు ఎక్కడున్నారో ట్రేస్ చేయండి. ఇంట్లో, స్కూల్లో, ఆఫీస్లో, అన్ని చోట్ల ఎంక్వైరీ చేయండి. ఈసారైనా కాస్త పొర్రున్న వాళ్ళని పంపు. ప్రాసిక్యూషన్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఎస్టాబ్లిష్ ది అక్యూజ్డ్ హ్యాస్ విల్ఫుల్లీ కమిటెడ్ టు ది క్రైమ్ అండ్ సార్. నితిన్ని వెతుక్కుంటూ ఈరోజు ఉదయం పోలీసులు స్కూల్కి వచ్చారంట. జాన్ బేబీ నీకేమవుతాడని నితిన్ని అడిగారంట. పట్టుకో, నాకు కొంచెం భయంగా ఉంది. కంగారు పడుకో, నేను వస్తున్నాను. నా గురించి ఆఫీస్లో హెచ్ఆర్ని ఎంక్వైరీ చేశారు. నీతో నా రిలేషన్ ఏంటని అడిగారంట. నథింగ్ విల్ హ్యాపన్. చీఫ్ జడ్జి అజిత్ సార్కి జరిగిందంతా చెప్పేశాను. మీ ఇద్దరి మీద జరుగుతున్న అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇట్ విల్ బి కాల్డ్ ఆఫ్ ఇమీడియట్లీ. ఐ ప్రామిస్. బట్ ఈ కథల వెనుక దాగున్న మిస్టరీని మనం వెంటనే సాల్వ్ చేయాలి. నితిన్తో కలిసి మనం ఇమీడియట్గా బెంగళూరుకు వెళ్దాం. సచిన్ ఫైల్స్ అన్ని లాకర్లో ఉన్నాయా? సచిన్కి ఎడిటర్గా ఒక ఆయన ఉండేవారు, నాకు గాడ్ ఫాదర్తో సమానం. ఆయన దగ్గరే సచిన్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. రిటైర్ అయిపోయాక సొంత ఊరు హొగనికల్కి వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేశాను బట్ ఇవేమీ చెప్పలేదు. హొగనికల్ అయితే మనం రోడ్ జర్నీ చేయాలి, బట్ మన బండిలో వెళ్ళకూడదు. మరి వేరే కార్లో వెళ్తాం. లాంగ్ ట్రిప్సే లాభం, నేను సార్కి చెప్తుండేవాడిని. రేపు మార్నింగ్ రీచ్ అవుతాం. ఈ కథలు తనకు ఎలా తెలుస్తున్నా నితిన్కి ఖచ్చితంగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ చనిపోయిన వాళ్ళ నాన్న నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బేబీ. నా ఆలోచన అంతా నితిన్ నీ ప్రాబ్లం నుంచి ఎలా సేవ్ చేయాలా అని. ఆ పాత ఫైల్స్ లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి బేబీ. సారీ షాలిని, నేను మళ్ళీ కాల్ చేస్తాను, వాడికి కూడా చెప్పు. చూడు పరోటా ఎలా చేస్తున్నాడా. నీకు పరోటా ఇష్టమేనా? ఏదైనా ఆర్డర్ ఇచ్చావా? పాపం నితిన్, వాడి ట్రిప్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ
ఎలా ఉన్నావు? హలో. హాయ్. మదన్ లాల్ పాండ్య. జాన్ బేబీ. రండి. ఇతని పేరు బహావుద్దీన్, మంచి కుక్కు. మధ్యాహ్నం లంచ్లోకి చేపల పులుసు చేస్తాను సార్. ఫ్రెష్ ఫిష్ ఫ్రమ్ కావేరీ రివర్. నేను వాటిని చూడలేను, నువ్వే అన్ని చెక్ చేయి. నేను చూసుకుంటాను. కంప్యూటర్స్కి పాస్వర్డ్స్ ఏంటి? పోలీసులు కేసు ఎన్క్వైరీ చేసేటప్పుడు క్రాక్ చేసేశారు, ఇప్పుడేం లేవు. నో పద. ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఐమ్ షూర్ సచిన్కి నితిన్ కథలకి ఏ సంబంధం లేదు. గ్రనాష్ 1972. బాబు, చికెన్ ఫ్రై అంటే ఇష్టమేనా నీకు? కావేరీ ఫ్రెష్ చేపలు, మంచి కుక్కు అల్లావుద్దీన్. ఏయ్ బహావుద్దీన్. ఆ బహావుద్దీన్, సర్లే నువ్వు ఇస్తున్న బిల్డప్లకే మా కడుపులు నిండిపోయాయి, ఇంకేందంటావు? యూరప్కి వెళ్ళడానికి నేను డిసైడ్ అయ్యాను. నితిన్ని హాంట్ చేసేది ఏదైనా అది ఇక్కడే ఉంది. అక్కడికి వెళ్తే వాడు అన్నీ మర్చిపోతాడు, తెలుగు కూడా మర్చిపోతాడు.
విరిచి విరిచి చంపేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే పోరాటం కంటే గొప్పది. ఈ లోకంలో వేరింకేం లేదు. వైజాగ్ వెళ్ళిపోయారు. కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఏదో హీరింగ్ ఉందంట. మిమ్మల్ని బాబుని మీ కన్వీనియన్స్ చూసుకుని తీసుకురామని నాతో చెప్పెళ్ళారు. శర్మిలాకి తానే అసలు ప్రాబ్లం అని నిజంగానే తెలియదంటావా? మరి తెలిసి తెలిసి ఎవరైనా సొంత కొడుకు అలాంటి భయంకరమైన కథలు చెప్తారా అసలు? అయితే కథలు చెప్తుంది వాళ్ళ అమ్మాయినని వాడికి తెలియదు. బాగుంది. నిద్రలో ఉండగా సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిన కథలు ఉదయం నిద్రలేవగానే సంహవ్ రీక్రియేట్ అవుతున్నట్టున్నాయి. శర్మిలా కూడా కథలన్నీ నితిన్ లాగే చిన్నప్పుడు నిద్రలో వినుంటుంది, నిద్రలోనే చెప్తోంది. ఇప్పుడు ఈ మర్డర్స్ నేలికి బయటపడ్డం అనుకున్న రహస్యం ఇదే. లేట్ అయింది, నేను వెయిట్ చేయాలా? లేదు, ఇక నువ్వు వెళ్ళిపో. ఈ పిచ్చి జోకులు వేసినందుకు మీ కోర్టులో శిక్షలేం లేవా? ఏంటి మ్యాటర్? అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, ఫోన్ ఆన్సర్ చేయకపోవడం, నితిన్ బాగా డల్ అయ్యాడు. ఏంటో అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం. నితిన్ కా కథలు తెలుస్తోంది నీ ద్వారానే శర్మిల. ఏంటి ఏంటి జాను అన్నది? శర్మి, నువ్వే నిద్రపోతూ నితిన్ కా కథలు చెప్తున్నావు.
షర్మి, ఇందా తీసుకో. నితిన్ ఈవినింగ్ స్కూల్ నుంచి షాల్ని పిక్ చేసుకుంటుంది. నాలో ఏదైనా తేడా ఉందా? చాలా రోజుల నుంచి ఈ క్వశ్చన్ అడుగుతుంది నేను. ముందా చూస్తావు. ఇది అది ఒకటి కాదు. నా కొడుకుని చూడు, నీకు తెలియకుండానే నీ చిన్నప్పుడు ఈ కథలన్నీ ఎవరి ద్వారానో వినుంటావు. అవి నీ బ్రెయిన్లో ఏ మూలో ఉండిపోయాయి. అంతకంటే ఏం లేదు. అంతకంటే ఏం లేదా? ఊరికే కవరింగ్ డైలాగ్స్ చెప్పొద్దు జాన్. దాని దృష్టిలో పెట్టుకుని మేజిస్ట్రేట్ కి కేసెస్ అలాట్ చేయండి. విత్ ఇన్ 2 డేస్ ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం నన్ను ఫాలో చేసే ఇన్ఫార్మర్ కి తెలిసే ఛాన్స్ ఉంది. అందుకే నువ్వు రే అసలు మ్యాటర్ ఏంట్రా? షర్మిల గురించి. నాకు చనిపోయిన షర్మిల వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్ని కావాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి జాన్, అమ్మ ఒక ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ, వాటర్ అథారిటీలో క్లర్క్. ఆవిడలా మర్డర్ స్టోరీస్ చెప్పగలదు? నాన్న నాకు 2 ఏళ్ళు కూడా రాకముందే చనిపోయారు. ఆయన కూడా గుమాస్తా పనే ఎల్ఐసిలో. మళ్ళీ మళ్ళీ పోలీస్ లాగా అవే క్వశ్చన్స్ వేసినంత మాత్రాన ఏవైనా మారుద్దా? అసలు దీని రూట్ ఎక్కడుందో తెలుసుకోవాలి. అందుకే నేను వేరే ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. నిజం, నా మెమరీలో ఎవరూ లేరు. ఆ కథలు కూడా నీ మెమరీలో లేవు కదా. ఇంకది క్లోజ్ అయినట్టుగా బేబీ, ఇది క్లోజింగ్ స్టార్టింగ్ తెలియట్లేదు.
first you draw the margins and then this text has to go up. Okay. And then only you will have... Excuse me. Okay, ma'am. Hello. Manu, ఒక చోటుకి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు రాగలవుగా? ఎక్కడికి? లొకేషన్ డీటెయిల్స్ వాట్సాప్ చేశాను, త్వరగా వచ్చే. కాపీ అయితే సరే, పుస్తకం అయితే టేబుల్ మీద పెట్టేయండి, రేపు సాయంత్రానికి ఇస్తాం. మిషన్ కొత్తది, దానంత స్పీడ్గా పనిచేయలేదు. విశ్వనాథం, దాన్ని గుర్తుపట్టగలరా? షర్మిల. రాధామణికి అమ్మతో పాటు ఆఫీసులో పనిచేయడం మాత్రమే కాదు, ఆయన మాకు సాయం చేయడంలో ముందుండేవారు. అమ్మ చనిపోయినప్పుడు రిలేటివ్స్ కంటే కూడా ఆయనే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. బట్ పోను పోను దూరం అయ్యా. నేను పెద్దయిన తర్వాత నాకు అనిపించేది అమ్మ ఆయన ఇష్టపడుంటారని. బేబీ స్పృహలోకి వచ్చారు. నేను డాక్టర్ షాలిని. శర్మిల తన చిన్న వయసులో నిద్రలో ఉన్నప్పుడు మీరు చెప్పిన కొన్ని విషయాల సంఘటనల గురించి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంకుల్. అంకుల్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ. శర్మిల తన చిన్న వయసు అప్పుడు విన్న విషయాలన్నీ తన సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో డీప్గా ఉండిపోయాయి. అవి 30 సంవత్సరాల ముందు జరిగిన కొన్ని మర్డర్స్ గురించి. శర్మిల నిద్రలో అవన్నీ కథల్లా చెప్తే శర్మిల కొడుకు వాటిని పుస్తకాల్లో రాస్తున్నాడు. మీరు చేసిన హత్యల ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉంది. Oh.
ఆ ముసలి తాత ఎవడు? కథలు చెప్తుంటాడు నీలాగా. నేను వ్యక్తిగతంగా ఏం చేయలేదు. పార్టీలో శత్రువులు నేరేశాం, అది డైరెక్ట్గా కాదు, కోఆపరేషన్ మాత్రమే. స్థలం, సందర్భం, అవసరమైన వాళ్ళని చూసేవాడిని. యూనియన్ లీడర్ని, ఏదో సాధించాలన్న తపన, కుర్రతనం, ఏం చేయడానికైనా వెనుకడలేదు. రాదామని ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాతే నేను జీవితం గురించి కొత్త కలలు కన్నాను. రాదమ్మ కూడా నన్ను ఇష్టపడింది, కానీ వాళ్ళ ఆయన చనిపోయి ఎంతో కాలం అవ్వలేదు. బంధువులు ఏమనుకుంటారో అన్న భయం, ఆ రోజులు అలాంటివి. ఇప్పటికీ పెద్ద మార్పు లేదనుకోండి, రాదమ్మ నా జీవితంలోకి వచ్చాక నేను చేసిన నేరాలకి నాలో అపరాధ భావం మొదలయ్యింది. ఒక్కొక్కప్పుడు బాగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో రాధమ్మ ఇంటికి వెళ్తుండేవాడిని. తన దగ్గర బాగా ఏడ్చి కొంచెం సమాధానం పడేవాడిని. ఆవిడ గోడ కానుకొని కూతురునోళ్ళలో పడుకోబెట్టుకొని నేను చెప్పేదంతా సైలెంట్గా వినేది, ఒక్క మాట మాట్లాడేది కాదు. రాధమ్మ కన్నీ నువ్వే. తను చనిపోయాక కూడా నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వెక్కడో చోట సంతోషంగా ఉండుంటావని సమాధాన పడేవాడిని. నిజమై ఉండొచ్చు, పార్టీ మీకు చెప్పడం, మీరు చేసేయడం, బట్ అవన్నీ కూడా హత్యలే. మీరు ఉదయాన్నే డిశ్చార్జ్ అయ్యాక పోలీసులు అరెస్ట్ చేస్తారు. నన్ను నమ్మండి, నా చేతులతో నేనేమి చేయలేదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే పోలీసులకి, కోర్టుకి చెప్పుకోండి. అంత బరువు ఉందా బ్యాగ్? అసలు నువ్వు ఏమన్నా చదువుతున్నావా లేకపోతే యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా? ఆ పిచ్చి గేమ్ నేను ఆడను. యాంగ్రీ బర్డ్స్ లో నేను టాప్ స్కోరర్ అని తెలుసా? మీకు అంత సీన్ లేదులే. నాకు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అయితే నితిని నేను తీసుకెళ్ళనా, కాసేపు డ్రాప్ చేస్తాను. వదిలిపెడతాను, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. మరి పోలీసులు? ఇప్పటికి ఇంకా వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కనీసం మీరు అమ్మ కోసమైనా వెళ్ళాలి. చేతులతో ఇక్కడికి వచ్చారు కదా, పర్లేదు ఉంచండి. షూర్, ఐ విల్ అప్డేట్. ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు, సెలైన్ మార్చడానికి వెళ్ళేసరికి అక్కడ లేడంట. వదిలేరా, ఈ వయసులో ఆయన పోలీసులు పట్టించడం అవసరం ఉంటావా? అయినా అవన్నీ నువ్వెలా ప్రూవ్ చేయగలవు? రే, ఆయనతో ఇవన్నీ చేయించిన పెద్ద మనుషులు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండుంటారో ఊహించుకో. ఈ మ్యాటర్ వాళ్ళ దాకా వెళ్ళిందనుకో, ఆయన్ని వదలరు, నిన్ను వదలరు, నన్ను వదలరు. రేపు మాపోయే ముసలాడు గురించి ఎందుకురా మనకి?
చూడాలింగ్, ఇదిగో తిను దా. ఆ హాస్పిటల్లో ఇందాక ముసలైన రాధమ్మ అని చెప్పాడు కదా, అది ఎవరు? అమ్మమ్మ అవుతుంది నీకు ఆవిడ. ఎందుకురా? ఒక రాధమ్మని చంపిన కదా నాకు తెలుసు. రాజకీయాలను వదిలేసి వచ్చేయమని రాధమ్మ నన్ను ఒత్తిడి చేసింది. కానీ నేను వదల్లా. చివరికి తను నాకు దూరం అవుతుందేమో, నా రహస్యాలు బయట పెడుతుందేమో అనే భయంతో రాధమ్మ సేవ ఊబిలోకి జారిపోతుంటే నా కళ్ళల్లోకి చూస్తూ ప్రాణాలు వదిలేసింది. అంత్యక్రియలయ్యాక అందరూ వెళ్ళిపోయారు. రాధమ్మ రూమ్లో నువ్వు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయావు. నిన్ను చూసి మనసు బద్దలయ్యింది. రాధమ్మకు చెప్పినట్టుగానే నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎలా చంపానో చెప్పాను. అదే నేను చేసిన పొరపాటు. నన్ను నమ్ము, నా చేతులతో నేనే చేయలేదు. అమ్మ నువ్వేం చేసింది మర్చిపోకుండా ఉండడం కోసం నా మనసు నువ్వు చేసిన మర్డర్స్ అన్ని గుర్తుంచుకుంది. అమ్మ ఆస్త్మా రోగ అయి ఉండడం, నీ రాజకీయ పలుకుబడి అన్ని సులభమయ్యే కదా. నిద్రపోలేదను రాధమ్మకు చెప్పినట్టుగానే నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఎలా చంపానో చెప్పాను. నీ కొడుక్కి కూడా ఈ కథలన్నీ తెలుసని ఆ డాక్టర్ చెప్పిందిగా. Ha ha ha.